హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వెండి వెన్నెలా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. భారతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై 3 ఏళ్లు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు జాతి పౌరుషాన్ని ప్రదర్శించి బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చబడులు పట్టించారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని విప్లవ పంధా వైపు మళ్లించి దేశమంతా పౌరుషాగ్ని రగిలించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అయితే ఆయన కంటే ముందు ఆ మాటకొస్తే సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన సీమ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ తొలితరం యోధుని గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. భరతమాత చెరవిడిపించడానికి ఈ 6 అడుగుల సింహం జూలు విదిల్చి కత్తి పట్టి కథన రంగంలోకి దిగితే చాలు, బ్రిటిష్ పాలకులకు వెన్నులో ఒణుకు పుట్టేది. ఎత్తిన కత్తి కిందకు దించకుండా శత్రువుల తలల తెగ నరికేవాడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1857లో సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన ఈ యోధిని పేరు చరిత్రలో అంతగా కనిపించదు. అయితేనేం, రేనాటి సీమలో ఎవరిని అడిగినా నరసింహారెడ్డి వీరత్వం గురించి కథలు కథలుగా వివరిస్తారు. సై సైరా నరసింహారెడ్డి, నీ పేరే బంగారపు కడ్డి అంటూ జానపద గీతాలతో ఆయన వీరత్వాన్ని చాటుతారు. 1847 ఫిబ్రవరి 22న బ్రిటిష్ పాలకులు పాలెగాడు నరసింహారెడ్డిని ఉరితీశారు. మరణించేప్పుడు కూడా నరసింహారెడ్డి తన ధైర్యాన్ని సడలనివ్వలేదు. చిరునవ్వుతోనే మరణానికి స్వాగతం పలికారు. తిరుగుబాటుదారులు ఒక హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశారు బ్రిటిష్ పాలకులు. 1877 వరకు అంటే 3 దశాబ్దాల పాటు నరసింహారెడ్డి తల అలా వేలాడుతూనే ఉంది. అల్లూరి సీతారామరాజు కథ గురించి అందరికీ తెలుసు. ఆ కథను సినిమాగా తీయాలని ఎన్టీఆర్ ఎంతో తపించారు. 1955లో కళా దర్శకుడు మాధవపేది గోఖలేతో గెటప్ స్కెచ్ తయారు చేయించి ఆ గెటప్ తో తను తయారై స్టిల్స్ దిగారు కూడా ఎన్టీఆర్. 1957లో ఒక పాట కూడా రికార్డు చేశారు. అయితే ఎప్పటికప్పుడు ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడుతూనే వచ్చింది. ఎన్టీఆర్ సీతారామరాజు కథను సినిమాగా తీస్తారేమోనని చాలా కాలం ఎదురు చూచి చూచి చివరకు తనే నిర్మించారు హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు. ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్ర విషయంలోనూ అలాగే జరిగింది. చాలా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ కథను అందరికీ తెలిసేలా ఒక సినిమాగా తీయాలనే ఆలోచన మెగాస్టార్ చిరంజీవి మధ్యలో చిరకాలంగా ఉంది. ఆ కథకు పూర్తి న్యాయం జరగాలంటే భారీ స్థాయిలో సినిమా తీయాలి. కనుక బడ్జెట్టు మార్కెట్టు బేరీజ్ వేసుకుని వెనక్కు తగ్గారు చిరంజీవి. అయితే బాహుబలి ఘన విజయంతో తెలుగు సినిమా మార్కెట్ పరిధి విస్తరించింది. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తనే నిర్మించాలని హీరో రామ్ చరణ్ ముందుకొచ్చారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించి డాడీకి గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు. అలానే అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నాల కలయికతో 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో 5 భాషల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరా సై సైరా నరసింహారెడ్డి అంటూ ఈ చిత్రాన్ని నిర్మించారు రామ్ చరణ్. చాలా మంది యోధుల జీవితాల మాదిరిగానే అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారి తుపాకులకు నేల కొరిగారు. అల్లూరి సీతారామరాజు చిత్ర క్లైమాక్స్ లో హీరో కృష్ణ ఒక్కొక్క తుపాకీ గుండె తనను తాకినప్పుడు ఒక్కొక్క డైలాగు తోట పేల్చారు. అలానే ఈ సైరాలో కూడా నరసింహారెడ్డిని ఉరికంబాన్ని గెక్కించినప్పుడు చిరంజీవి కూడా డైలాగు తోట పేల్చారు. నీ చివరి కోరిక ఏమని బ్రిటిష్ పాలకులు అడిగితే గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్, కోపంతో ఊగిపోతూ చిరంజీవి డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ వినగానే చివరకు మనకు కూడా ఆవేశం ఉప్పొంగుతుంది. 87 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో స్వాతంత్ర సమరయోధుల కథలతో ఇంతవరకు 2 చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. అందుకే అటువంటి చిత్రాలను నిర్మించిన హీరో కృష్ణ చిరంజీవులను తప్పక అభినందించాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెండి వెన్నెల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.